విశేష అలంకారంలో సత్తెనపల్లి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అమ్మవారి జయంతిని పురస్కరించుకుని ఈ విశేష అలంకారాన్ని చేపట్టినట్లు ఆలయ కమిటీ ప్రధాన అర్చకులు తెలియజేశారు. మనం ఏదైతే కోరిక అనుకున్నామో ఆ కోరిక అమ్మవారు దిగ్విజయంగా ఆ అమ్మవారు తీరుస్తుంది. అక్షంత్ర పుష్పాలు తీసుకున్నారా? ఇక్కడ వైర్ కట్టేనట్టుంది. ఓం శుభకృష్ణే గదంతశ్చాగపల గజగరుణికః లంబోదరిష్ట ప్రగడో విఘ్నరాజో గణాధిపః. తాంబూలం సమర్పయామి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ వచ్చి నీళ్ళు సోదరిపెట్టండి. ఒక్క పిల్ల కర్పూరం వెలిగించండి చాలు. ఒక్క పిల్ల కర్పూరం విఘ్నేశ్వర మహారాజుకి గణేష్ మహారాజుకి సాక్షి గణపతికి సమస్త పరివార దేవతలకు అందరూ కూడా చక్కగా కడగొట్టుకున్నారా? మళ్ళీ అక్షంత్ర పుష్పాలు తీసుకోండి. అక్షంత్ర పుష్పాలు తీసుకోండి. ఇంటికెళ్ళిన తర్వాత మాట్లాడచ్చు. ఎవరు కూడా నిశ్శబ్దంగా యొక్క ఒక గంట ముప్పై గంటలో కార్యక్రమం పూర్తవుతుంది. ఎవరు కూడా మాట్లాడాలి, నిశ్శబ్దంగా చేసుకోండి. భక్తి శబ్దంతో పుష్పాలు అక్షంతలు తీసుకున్నారా? ఓం శుభకృష్ణేక లంబోదరస్య విఘటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్ గణాధ్యక్ష పాల చంద్రో గజానన వక్రదండ స్వపరిణ నాయరం వాక్యేన మహీవిషాః దేవ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. ఆర్య వైశ్య కులోద్భవులు అభివృద్ధి పొందుగాక కీర్తిని ధనమును శాశ్వతమైన సుఖంబును పెంపొందించుగాక అమ్మ కరుణ చేతం గారు ఈ ఉపదేశించి ఉన్నారు.